హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను ఒక టూ డేస్ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు కదండి సో చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు ఎందుకక్క పెట్టట్లేదు వీడియోస్ అని చెప్పి సో నాకైతే హెల్త్ బాగాలేదండి అసలు చాలా ఎక్కువగా జ్వరం ఉంది అందుకే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఇంకా ఇవి కూడా నేను ముందు అంటే లాస్ట్ వీక్ తీసిన వీడియోస్ అనమాట వాటికి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను సో ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవాళ రెసిపీస్ మాత్రం చాలా మంచి రెసిపీస్ అండి చాలా బాగుంటాయి ఇదిగోండి ఇవి వచ్చేసి బొబ్బర్లు తెల్ల బొబ్బర్లతోటి గారెలైతే వేశాను ఇది లాస్ట్ సాటర్డే వ్లాగ్ అనమాట బొబ్బర్లు ఇదిగోండి గ్రైండర్లో వేసాను కదా ఇప్పుడు మనం ఇందులో వంట చోడ ఏమీ వేయకుండా గారెలు క్రిస్పీగా రావాలి అంటే ఒక పిడికెడు అన్నం కనుక వేసుకున్నట్లయితే మనకి ఏ గారెలైనా సరే అంటే బొబ్బరలతో వేసిన మినపప్పుతో వేసిన దేనితో వేసిన క్రిస్పీగా వస్తాయండి మనం వంట చోడ వేయాల్సిన అవసరం లేదు ఇంకా అక్కడేమో గారెలకి పప్పు అనేది మెదుగుతుంది ఇది వచ్చేసి నేను ఇక్కడ ఒక త్రీ లి త్రీ ప్యాకెట్స్ పాలు తీసుకున్నాను ఇదేంటి అనుకుంటే ఇది ఎక్కువగా ముస్లిమ్స్ మ్యారేజెస్లో చేస్తూ ఉంటారండి ఫిర్నీ అని మనకి మార్వడీస్ వచ్చేసి వితౌట్ రైస్ చేస్తారు మనకి ఆ స్వీట్ షాప్స్లో దొరుకుతూ ఉంటుంది కదండి రబడి అని చెప్పేసి స్వీట్ షాప్స్లో కూడా మనకి దొరుకుతూ ఉంటుంది సో ఎగ్జాక్ట్ అలాగే ఉంటుంది కాకపోతే దీన్ని ఫిర్నీ అంటారు ఇది నానబెట్టుకున్న రైస్ అయితే వేస్తారనమాట ఇందులో ఎక్కువ రైస్ కాదండి నేను త్రీ ప్యాకెట్స్ పాలు అయితే వేశాను అలాగే రైస్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ కొన్నా ఇంకా తక్కువే వేశాను నానబెట్టేసిన రైస్ని బాగా చేత్తో నలిపితే మనకి బియ్యం అనేవి ముక్కలు ముక్కలుగా రవ్వలాగా అవుతాయి అప్పుడు దాన్ని మనం ఆ కలైలో వేసుకుంటే పాలతో పాటు ఆ రైస్ కూడా ఉడికిపోయి మనకి లాస్ట్లో కోవలాగా అయిపోద్ది అనమాట అప్పుడు దాన్ని జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇలా డ్రై ఫ్రూట్స్ ఏవైనా వాటితో కనుక ఫ్రై చేసి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఒకసారి అది అలాంటి స్వీట్ చేసి పెట్టారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందు ముందు మనకి రంజాన్ నెల స్టార్ట్ అవుతుంది కదండి అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ రెసిపీస్ కూడా షేర్ చేద్దామని చెప్పి నేనైతే ఈ ఫిర్నీ రె ఫిర్నీ రెసిపీని మీకు చూపిస్తున్నాను సో పాలైతే సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలండి అడుగు మాడకుండా సో అక్కడ పాలైతే మరుగుతూ ఉన్నాయి ఇంకా ఇక్కడేమో పప్పు కూడా మెదిగిపోయింది నేను మర్చిపోయి పప్పుని కొంచెం కచాపచాగా నలుపుదాం అనుకున్నాను కాకపోతే బాగా మెత్తగా మిక్సీ అయిపో గ్రైండ్ అయిపోయింది కాబట్టి కొంచెం మినపప్పునైతే వేసుకున్నాను అంటే నానబెట్టుకున్న ఇడ్లీ కోసం నానబెట్టుకున్న పప్పును వేసాను అలాగే చాపర్లు ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకొని మాములుగా మనం గారెలు వేసుకుంటాం కదా అలాగే ఈ గారెలు ఇంకా రుచిగా ఉంటాయండి బాగుంటాయి ఈ గారెలు కప్తే గిన్నె అయిపోయిందని మళ్ళీ వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాను అలాగే కొత్తిమీర ఇంకా మీరు కావాలి అనుకుంటే అల్లం కూడా వేసుకోవచ్చు నేను అల్లం పచ్చడి నా దగ్గర ఉంది అందుకని నేను అల్లం వేసుకోలేదు మీరు కావాలి అంటే కొంచెం అల్లం కూడా ఉల్లిపాయతో పాటు చాప్ చేసుకొని వేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను వంట చోడ ఏం వేయలేదు సాల్ట్ ఒక్కటే వేశాను ఎందుకంటే అన్నం వేసాం కాబట్టి మనం ఇంకా సపరేట్గా వంట చోడ వేయాల్సిన అవసరం లేదు బాగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు గారెలు వేసి చూపిస్తాను మీకు సో నేను కొంచెం వాయిస్ ఓవర్ అనేది చాలా లోగా ఉంది అనుకోకండి వాయిస్ అనేది అంటే నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు అందుకే కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను అంటే ఇవి ముందు ముందు అంటే చెప్పాను కదా లాస్ట్ వీక్ సాటర్డే చేసిన వ్లాగు సో నాకు సండే నైట్ నుంచి ఒంట్లో బాగాలేదండి టైఫాయిడ్ అని చెప్పారు ఫీవరు సో కాకపోతే చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు ఏమైంది అక్క ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పి సో అందుకని చెప్పి ఇంకా ఉన్న వీడియోస్ని ఇప్పటికిప్పుడే వాయిస్ రికార్డ్ చేసి నేను పోస్ట్ చేస్తున్నాను ఇదిగోండి ఇంకా ఇక్కడ అయితే ఫస్టు ఇలా మెదుపు గారెల్లాగా లావుగా వేసుకున్నానండి ఇవి రెండు రకాలుగాను బాగుంటాయి సాఫ్ట్గాను బాగుంటాయి క్రిస్పీగాను బాగుంటాయి నాకు క్రిస్పీగా ఇష్టం అనమాట మా మామయ్యకి కొంచెం లావుగా ఉంటే ఇష్టము స్పాంజ్ గారెల్లాగా అందుకని చెప్పేసి మామయ్య వాళ్ళ కోసం కొంచెం లావుగా వేశాను అలాగే కొన్ని గారెలు ఇలాగా పల్చగా చెక్కల్లాగా వేశాను సో రెండు విధాలుగా బాగుంటాయి గారెలైతే ఎదుగండి ఇవి ఇంకా నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఇంకా చాలా బాగుంటాయి కాకపోతే నేను సాటర్డే చేయడం వల్ల అల్లం పచ్చడితోటి సర్వ్ ఇదిగోండి చూస్తున్నారు కదా రెండు రకాల గాలు నేను చెప్పాను కదా మినప్పప్పు వేసుకున్నాను మధ్య మధ్యలో అని చెప్పి మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం కచాపచ్చగా పప్పు కనుక నలిగినట్లయితే అవి చాలా బాగుంటాయండి నేను ఇంకా పప్పుని మర్చిపోయాను గ్రైండ్ రాపడం దానివల్ల పప్పు అనేది బాగా మెత్తగా మెరిగిపోయిందనమాట అందుకే కొంచెం మినపప్పు అయితే వేసుకున్నాను మీరు చూస్తున్నారు కదా గారెలు ఎంత బాగున్నాయో ఒకసారి ట్రై చేయండి చాలా మంచివి కూడా ఈ గారెలు బొబ్బర్లు కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి ఎక్కువగా రాయలసీమ అటువైపు అయితే ఎక్కువ చేస్తూ ఉంటారండి ఆ గారెలు ఇదిగోండి ఇంక మా వారు వచ్చేసారు ఇంక అందరికీ పెట్టేశాను ఇంక మా వారు కూడా ఇంక ఇలా తింటూ మాట్లాడుతూ ఉన్నారనమాట నేనేమో డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను ఫిర్నీ రెసిపీ చెప్పాను కదా స్టవ్ మీద పాలైతే పాలు రైసు ఉడుకుతూనే ఉన్నాయి ఇంక ఈ లోపల పప్పు అవి అక్కడ కట్ చేసుకుంటూ ఉన్నాను నేను ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా అయ్యిందనమాట దీన్ని ఇంకా దగ్గరగా అయిపోతుంది ఇలా కలుపుతూనే ఉండాలి పైన మీగడలాగా వస్తుంది కదా సో ఇదిగోండి ఆ మీగడంతా కూడా తీసి తీసి పాలల్లో వేస్తూ స్లోగా సిమ్లోనే కలపాలి ఎందుకంటే అడుగు మాడిపోకుండా స్లోగా అలా కలుపుతూనే ఉండాలి ఇంకా ఆ తర్వాత ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నేను త్రీ ప్యాకెట్స్ పాలు తీసుకున్నాను అలాగే ఒక కప్పు షుగరు అంటే అది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగరు ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి రైస్ అనేది ఎక్కువగా వేయకూడదు అప్పుడు లాగా అయిపోతుంది కాబట్టి రైస్ వేయకూడదు ది జస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా ఇంకా తక్కువ వేసినా పర్లేదు ఆ రైస్ని నానబెట్టుకొని బాగా చేత్తో నలిపి వేయాలన్నమాట ఆ తర్వాత ఇదిగోండి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ బాదము జీడిపప్పుని వేసుకున్నాను నేను మీ దగ్గర ఉన్నట్లయితే ఇంకా పిస్తా అవి కూడా వేసుకోవచ్చు అంతే అండి సింపుల్ అయిపోతుంది ఇది కొంచెం టైం పట్టినా సరే చేయడం మాత్రం చాలా సింపుల్ అనమాట ఇప్పుడు దీన్ని చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి నైట్ టైం డెజర్ట్ లాగా లేదా మధ్యాహ్నం ఏదైనా మనం ఎవరినైనా ఇంటికి గెస్ట్లు పిలిచినప్పుడు దీన్ని గనక చల్ల చల్లగా సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి ఇది మనకి చెప్పాను కదా రబ్బడి మనకి బయట షో అంటే షాప్స్లో స్వీట్ షాప్స్లో చిన్న కప్పు రబడి ఎంత కాస్ట్ ఉంటుందంటే అంత ఉంటుంది కాస్ట్ సో దీన్ని కనుక మీరు చేసి పెట్టారంటే రెండు ఒకేలా ఉంటాయండి పెద్ద టేస్ట్ అయితే డిఫరెన్స్ ఏమీ ఉండదు రబ్బడికి ఇప్పుడు నేను చూపించిన ఇఫిర్నీకి రెండు ఇంచుమించు ఒకేలా ఉంటాయి కాకపోతే ఎవరైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు కొంచెం ఈ రైస్ వేయడం వల్ల మనకు కొంచెం ఎక్కువ మందికి సర్వ్ చేయగలుగుతాం అంతే ఇంకా ఇక్కడేమో మా వారిన కోసం వెజిటబుల్స్ అవి కట్ చేసి ఇచ్చారనమాట సో నైట్ సాటర్డే అంటే మా ఇంట్లో చపాతీ ఉంటుందని తెలుసు కదా మీకు సో చపాతీలోకి అయితే మష్రూమ్స్ కర్రీ చేస్తున్నానండి ఎంత బాగుంటుందంటే మష్రూమ్స్ కర్రీ కాజు వేసి చేస్తానన్నమాట ఇప్పుడు చేసినా సరే మా పిల్లలకి చాలా ఇష్టము ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే ఇక్కడ ఒక పది జీడిపప్పులు అలాగే ఒక పది బాదం పప్పులు వేసుకొని వాటిల్ని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు అలాగే ఒక రెండు టమాటాలు అంటే కొంచెం పెద్ద సైజు అనమాట కొంచెం పెద్ద సైజు టమాటాలు రెండు రెండు ఉల్లిపాయలు పెద్ద సైజువి తీసుకొని ఇలా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇంక ఇక్కడ ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపల మష్రూమ్స్ కట్ చేసుకుందాం సో ఇక్కడ టూ ప్యాకెట్స్ తీసుకున్నాను మష్రూమ్స్ కూడా మా పిల్లలు అంటే నాన్ వెజ్ తిన్నారు కాబట్టి పన్నీరు మష్రూమ్స్ కొంచెం ఇష్టంగా తింటారు అందులో కాజు వేస్తే ఇంకా ఎక్కువ ఇష్టంగా తింటారు పిల్లలు డైరెక్ట్గా ఆ డ్రై ఫ్రూట్స్ తిన అంటే బాదం పప్పు అవి ఎక్కువగా చేస్తూ తినరు అనమాట వాళ్ళు డైరెక్ట్గా అందుకనే నేను పాలల్లో లేదంటే ఇట్లా కర్రీస్లో వేసిస్తూ ఉంటాను వాళ్ళకి ఇదిగోండి ఇంక ఇలా కడిగేసాను కదా ఇప్పుడు ఒక మష్రూమ్ని నాలుగు ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవడమే చాలామంది దాని లోపల ఉన్న బ్లాక్ కలర్ అంతా కూడా తీస్తూ ఉంటారండి కానీ నేను అలా ఏం తీయను అదంతా కూడా మష్రూమే కాబట్టి తీయాల్సిన అవసరం లేదు ఇలా కట్ చేస్తే సరిపోతుంది అనమాట కాకపోతే చిన్నది ఎడ్జ్ కట్ చేసి అలా నాలుగు ముక్కలు కట్ చేస్తే సరిపోతుంది మీరు కావాలి అనుకుంటే ఇంకా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని తుడిచి కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే నాకు వాటర్లో కడిగితేనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అందుకని సో ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలాగ అన్నీ కూడా కట్ చేసేసి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకోవాలి ఇంక ఇక్కడేమో ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతూ ఉన్నాయి కాబట్టి అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా అందులో వేసేసుకోవాలన్నమాట మరియు మనకి రెడ్ కలర్లో ఏమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గితే సరిపోతాయి ఆ తర్వాత టమాటాలు వేసుకొని పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారపొడి పొడి ఆ తర్వాత పావు స్పూన్ అండి గరం మసాలా ఎందుకంటే నా దగ్గర ఉన్న గరం మసాలా బాగా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఘాట్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను చాలా కొంచెం వేసుకున్నాను గరం మసాలా ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ స్పైసీ నాన్ వెజ్ లాగా ఉండదు అంటే నాన్ వెజ్ ఫ్లేవర్ లాగా అంత ఎక్కువ ఘాట్ ఉండకూడదు అందుకని చెప్పేసి గరం మసాలా అనేది కొంచెం తక్కువ గరం మసాలా అనేది కొంచెం తక్కువ వేసుకోండి ఆ తర్వాత దీన్ని అంతా కూడా మిక్సీ చేసుకోవాలన్నమాట మెత్తని పేస్ట్ లాగా ఈ లోపల చల్లారుతూ ఉంటుంది ఇక్కడేమో అదే కళాయిలో కొంచెం బటర్ కూడా వేసుకొని బటర్ అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్స్ అన్నిటినీ కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా మసాలాలో కలిపేసుకోండి అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం అంతా కూడా బాగా మగ్గిపోయి ఉంటాయి ముక్కలన్నీ కూడా ఇదిగోండి ఇలాగా అందులో మనం ఏమీ వాటర్ వేయలేదండి అదంతా కూడా అందులో నుంచి వచ్చిన వాటరే అనమాట ఆ తర్వాత ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా టమాటా ఉల్లిపాయలు ఆ పేస్ట్ అంతా కూడా వేసాలి ఇందులో మనం ఇందాక జీడిపప్పు బాదం పప్పు అవి వేయడం వల్ల చాలా సిల్కీగా వస్తుంది అనమాట ఈ కర్రీయే కాదండి పన్నీర్ అయినా సరే బంగాళదుంప అయినా సరే మిక్స్డ్ వెజిటేబుల్ అయినా సరే ఏదైనా సరే గ్రేవీ మాత్రం ఇంతే అనమాట అంటే టమాటా ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకొని అందులో జీడిపప్పు బాదం పప్పు మీ ఇష్టం జీడిపప్పు అయినా వేసుకోవచ్చు బాదంపప్పు అయినా వేసుకోవచ్చు లేదు రెండు కలిపి వేసుకోవచ్చు ఆ తర్వాత అందులో ఉప్పు కారం పసుపు వేసేస్తే మనకి గ్రేవీ అనేది అలా వస్తుందనమాట నేను ఎప్పుడు పిల్లలు కాజు కర్రీ అంటే ఎక్కువ ఇష్టంగా తింటారు అందుకని నేను అలా చేస్తూ ఉంటాను ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు అడిగారు చపాతీ పిండి ఎండిపోకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి అని అడిగారండి అందుకని చూపిస్తున్నాను ఇదిగోండి చపాతీ ముద్దకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో ఇలా ర్యాప్ చేసేసి ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ అయినా సరే మీకు చపాతీ పిండి పాడవదు కలర్ చేంజ్ అవ్వదు ఎండిపోవడం అలా కూడా ఏమీ ఉండదండి ఇలా కనుక చేస్తే మీకు వన్ వీక్ అయినా చపాతీ పిండి ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఇదైతే ఇప్పుడు నేను చపాతీలు చేసేస్తున్నాను కాకపోతే అడిగారు కాబట్టి నేను ఒకసారి ఇలా టిప్ చెప్దాం అనుకుని చెప్పాను అంతే సో ఇంక ఇక్కడైతే నేను చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీల కోసం అయితే రెడీ చేసుకుంటా ఉన్నాను ఈ చపాతీలు ఇవన్నీ కూడా నేను పిండి కలపడం చూపించమని అడిగారు కాకపోతే ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది అందుకే ఇంక నేను అది చూపించలేకపోయాను ఏం లేదండి చపాతీలు మీకు సాఫ్ట్గా రావాలి అంటే కొంచెం ఆయిల్ వేడి చేసి వేయండి ఆయిల్ అయినా డాల్డా అయినా మేస్టం నెయ్యి అయినా పర్లేదు ఏది వేసినా సరే వేడి చేసి కనుక వేసినట్లయితే మీకు చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి జస్ట్ కొంచెం వేడి చేస్తే సరిపోతుంది ఇంకా మీకు యాక్చువల్గా చూపిద్దాం అనుకున్నాను కాకపోతే ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందని ఇంక మీకు చూపించలేదు ఇదిగోండి ఇంక ఇక్కడైతే చపాతీలన్నీ కూడా ఇలా చేసేసి ఇంకా కాల్ చేయడమే ఎందుకంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ మాత్రం అండి అసలు మీరు ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు అంత రుచిగా ఉంటుంది అందులో వేసినవన్నీ కూడా మీరు చూసారు కదా జీడిపప్పు బాదం పప్పు బట్టరు అన్నీ కూడా చాలా మంచి టేస్ట్ వచ్చేవే మనం వేసాం కాబట్టి చాలా బాగుంటుంది ఆ కర్రీస్ అన్నీ కూడా మనం రెస్టారెంట్లో తెచ్చుకోవాలి అంటే బోల్డ్ అంత డబుల్ పెట్టి తెచ్చుకోవాలి ప్లస్ ఇంట్లో అందరికీ సరిపడా కర్రీ కూడా రాదు అదే ఇంట్లో మనం చేసుకుంటే ఇంట్లో ఎంచక అందరూ హ్యాపీగా కడుపు నిండా తినొచ్చు కదా ఇదిగోండి ఇంక ఇక్కడ చపాతీలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా మా పిల్లలకి మాత్రం చాలా ఇష్టం అమ్మ ఎంతసేపు ఫాస్ట్గా చేయమ్మా అంటూ ఉన్నారనమాట వాళ్ళు ఇదిగోండి కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది చాలా అంటే వేడి మీదుగా ఉన్నప్పుడే కాదు చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది అనమాట కానీ ఆ మాత్రం ఉంటే సరిపోతుంది థిక్నెస్ అనేది ఇంకా గట్టిగా చేసామనుకోండి అప్పుడు అది మనకి గ్రేవీలా కాకుండా పచ్చడిలా ఉంటుంది కాబట్టి చూసుకోండి మీకు ఎంత లిక్విడ్ మరీ వాటర్ వాటర్గా ఉన్నా బాగోదు మరీ అని మరీ ముద్దుగా ఉన్నా బాగోదు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇంకా మా పెద్ద బాబుకి అయితే మాత్రం మష్రూమ్స్ అంటే వాడికి ఎంత ఇష్టమో ఎందుకంటే నాన్ వెజ్ తిన్నారు కాబట్టి వాళ్ళ కోసంగా నేను ఏదో ఒక స్పెషల్ చేస్తూ ఉంటాను పిల్లలు తింటేనే కదండి మనకి హ్యాపీగా ఉంటుంది అది కాకుండా మష్రూమ్స్ చాలా మంచివి కదా యాక్చువల్గా స్టార్టింగ్లో తిన్నరేమో అనుకునేదాన్ని తర్వాత మా పెద్ద బాబు లేదమ్మా మాకు చాలా ఇష్టం నువ్వు చేసి పెట్టు అంటున్నాడు ఇంకా అప్పటి నుంచి చేయడం స్టార్ట్ చేశాను మష్రూమ్స్ లేదంటే ఇది వరకు ఎక్కువగా పన్నీరే చేసేదాన్ని పన్నీరు లేదంటే కాజు కర్రీ కాజు కర్రీ అంటే ఏం లేదండి జీడిపప్పులని నానబెట్టి ఇప్పుడు నేను టమాటా ఉల్లిపాయ కర్రీ చేశాను కదా అంటే మిక్సీ చేశాను కదా సో అలాగే ప్లస్ ఈ మష్రూమ్స్కి బదులుగా నానబెట్టి ఉడకపెట్టుకున్న కాజు వేసేదాన్ని సో అప్పుడు అది కాజు కర్రీ అయిపోద్ది అన్నమాట అలా కూడా చాలా బాగుంటుంది అందరికీ ఇచ్చేసాను ఇంక నేను కూడా తినేయడమే పిల్లలకి మామయ్యకి అందరికీ ఇంకా వాళ్ళైతే ఇంకా హ్యాపీగా తింటూ ఉన్నారండి ఇలాంటి రెసిపీస్ మాత్రం నేనేం తినిపించాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇంచక్క వాళ్ళే తినేస్తారు అన్నము కూరలు అయితే మాత్రం నేను పెట్టాలన్నమాట ఇలాంటివైతే మాత్రం ఏం అవసరం లేదు వాళ్ళే తినేస్తారు ఇంకా మా మామయ్యకి కూడా బాగా నచ్చింది మామూలుగా ఇలాంటి కర్రీస్లో కొంచెం స్వీట్నెస్ ఉంటే బాగుంటుంది కాకపోతే స్వీట్ ఉంటే మావయ్య తినరు సో అందుకని చెప్పేసి మావి కోసం స్వీట్ అనేది అవాయిడ్ చేశాను ఇంక ఇక్కడేమో ఇడ్లీ పిండి కలుపుతూ ఉన్నానండి మార్నింగ్కి ఇంకా దోస పిండి వేయలేదు ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇడ్లీ పిండి ఒకటే వేసాను అనమాట సారీ ఇంక ఇక్కడ కర్రీస్ అవన్నీ కూడా మిగిలాయి కొంచెం మిగిలింది అది తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటా ఉన్నాను ఇంకా నేను కూడా లేండి ఇంకా వాళ్ళతో పాటు నేను తినేసాను తినేసి ఇంక ఇడ్లీ పిండి అవన్నీ కూడా కలిపేసి అవన్నీ కూడా షింక్లో అవన్నీ పెట్టేస్తున్నాను ఎందుకంటే పక్క రోజు సండే కదా కొంచెం లేట్గా లేగుస్తాను అనమాట నేను సో సండే అంటే నాకు హాలిడే లాగా లేట్గా లెగుస్తాను పనులన్నీ కూడా కొంచెం లేజీగా ఉంటాయి ఆ రోజు అందుకని చెప్పేసి నేను ముందుగానే ఇంకంతా క్లీన్ చేస్తున్నాను మామూలుగా అయితే ఒక్కొక్కసారి క్లీన్ చేయను సాటర్డే నైటు అప్పుడు ఉదయం లేచేసరికి నాకు ఏ అదొకలా ఉంటుందన్నమాట అందుకే క్లీన్ చేసేస్తూ ఉండను ఎందుకులే బద్దకిచ్చడం అని చెప్పి ఎందుకంటే మన పని మనకి తప్పదు కదండి రేపు అయినా లేచి మళ్ళీ మనమే చేసుకోవాలి సో మొత్తం అంతా ఇక్కడ క్లీన్ చేసేసాను ఇంకా ఇక్కడేమో ఇందాక మీకు ఫస్ట్ చూపించాను కదా స్వీట్ రెసిపీ సో దాన్నైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో చూద్దాము ఇంకా అందరూ భోజనం అంటే డిన్నర్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు తింటే చాలా బాగుంటుంది చూడండి ఇది చూడ్డానికి పర్మాణంలా ఉంది కానీ పాలకువలా ఉంటుందండి టేస్ట్ ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి చాలా సింపుల్ దీనికి కావాల్సిన దాంట్లో పాలు షుగరు రైస్ డ్రై ఫ్రూట్స్ అంతే మనం పాయసం ఎలా అయితే చేస్తామో అలాగేనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఏ అబద్ధం చెప్పట్లేదండి నిజంగా పాలతో చేసే రెసిపీస్ ఏవైనా సరే అంత బాగుంటాయండి అందులోనూ ఇలా పాలుకోవాలంటే రెసిపీస్ అయితే ఇంకా చాలా బాగుంటాయి ఇదిగోండి ఇంక ఇక్కడేమో మా మరిది వాళ్ళు కాల్ చేశారనమాట సో చిట్టీతో కాల్ మాట్లాడుతూ ఇంకా స్వీట్ అయితే తింటా ఉన్నప్పుడు సో చాలా అంటే చాలా బాగుంటుందండి స్వీటు ట్రై చేయండి చాలా సింపులే కదా సో ఇవాళ రెసిపీస్ అవన్నీ మీకు ఎలా అనిపించాయి ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్